కరీంనగర్ జిల్లా మానకొండూరులో యువతి దారుణ హత్య కలకలం రేపింది. చెంజర్ల గ్రామంలో దేవిని గుట్టపై ఈ ఘటన జరిగింది. ఆమెను ప్రియుడు అఖిల్ హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం యువతి మిస్ కావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రియుడు అఖిల్ ను విచారించగా తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. మృతురాలు మన్నెంపల్లి గ్రామానికి చెందిన ఏడెల్లి వరలక్ష్మిగా గుర్తించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని తేల్చారు. గుట్ట ప్రాంతానికి వెళ్లగా అప్పటికే వరలక్ష్మి మృతదేహం కుళ్లిపోయి ఉంది. తిమ్మపూర్ మండలానికి చెందిన కోరంల గ్రామానికి చెందిన నిఖిల్, అదేవిధంగా మన్నెంపల్లి గ్రామానికి చెందిన వీరలక్ష్మి అనే ఇద్దరు గత 5 సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారు. కానీ అమ్మాయి తరపు కుటుంబంలో వీరి యొక్క ప్రేమ అంగీకరించకపోవడంలో గతంలో గ్రామంలో పంచాయతీ జరిగింది. పంచాయతీ జరిగి 2 సంవత్సరాల క్రితం ఎవరికి వారు దూరం ఉండాలని చెప్పేసి పెద్దలు నిర్ణయించిన తర్వాత వారు సుగమంగా ఉండడం జరిగింది. అమ్మాయి యొక్క శవం దొరకడం జరిగింది. ఇది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అబ్బాయి తానే చేసినట్టుగా అంగీకరించాడు. అమ్మాయి తాను పెళ్లి చేసుకోమని చెప్పి ఒత్తిడి చేయడం వల్ల తాను అమ్మాయిని చంపానని చెప్పేసి అంగీకరిస్తున్నాడు. కరీంనగర్ జిల్లాలో యువతి దారుణ హత్య కలకలం రేపింది. అయితే ప్రియుడే తనని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, పోలీసులు ఏం చెప్తున్నారు? సో పోలీసులు ఇప్పటికే ప్రియుడు అఖిల్ ను అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి అమ్మాయిని 4 రోజుల క్రితమే ప్రియుడు అఖిల్ ఆ దేవరగుట్ట దగ్గరికి తీసుకెళ్లి చంపివేశాడు. ఆ తర్వాత గుట్ట చప్పుడు కాకుండా తను ఇంటికి చేరుకున్నారు. అయితే యువతి మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తును ప్రారంభించారు. మొదటగా కాల్ డేటా తీసుకున్న పోలీసులకు అఖిల్ పైన అనుమానం వచ్చింది. అఖిల్ ను గట్టిగా విచారించగా తానే అమ్మాయిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. హత్య చేసిన ప్రదేశానికి పోలీసులను తీసుకువెళ్లి చూపించాడు. సో ప్రస్తుతం అక్కడ ఆ యువతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. గతంలో 2 కుటుంబాల అమ్మాయి అబ్బాయి కుటుంబాల మధ్య పంచాయతీ కూడా జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. 2 ఏళ్లుగా దూరంగా ఉంటున్నారని కూడా పోలీసులు చెప్పారు. సో తాజాగా 4 రోజుల క్రితం అమ్మాయిని అఖిల్ ఆ గుట్ట దగ్గరికి రమ్మన్నట్లు పోలీసులు వెల్లడించారు. అక్కడే ఆమెను హత్య చేసినట్లు పోలీసులకు అఖిల్ వెల్లడించారు. సో ఈ ఘటన కలకలం రేపింది. మానకొండూరు మండలంలోని చెంజర్ల గ్రామంలోని దేవుని గుట్ట దగ్గరే ఇది జరిగింది. ఇద్దరు కూడా వేర్వి గ్రామాలకు చెందిన వారు. ప్రస్తుతం పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. స్వాతి, రైట్? శ్రీనివాస్, థ్యాంక్ యూ.